హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ పాత రూపాయి నాణానికి 25 లక్షలు, 5, 10 రూపాయల కాయిన్స్ ఉన్న మీరు లక్షాధికారే అంటున్నారు సోను శర్మ. పాత కాయిన్స్కు నిజంగానే లక్షల రూపాయలు ఇస్తారా? ఒకవేళ ఇస్తే ఎందుకు ఇస్తారు? ఆ కాయిన్స్ మీ దగ్గరుంటే ఏం చెయ్యొచ్చు? ఈ వ్యవహారంలో మోసాలు జరగచ్చా? ఇలాంటి ఎన్నో అనుమానాలు సహజంగా వస్తూ ఉంటాయి. పాత నాణాలు, కరెన్సీ నోట్లను సేకరించడం కొంతమందికి హాబీ. మరికొందరు జ్ఞాపకాల కోసం దాచుకుంటారు. కొందరైతే ఈ పాత నాణాలను దేశం నలుమూలల నుంచి సేకరిస్తారు. దీనికి ఎంత ఖర్చైనా కూడా వెనుకాడరు. వీటితో అప్పుడప్పుడు ప్రదర్శనలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం వీటికి డిమాండ్ పెరగడంతో కొందరు తమ దగ్గరున్న నాణాలను అమ్మేందుకు ఈ కామర్స్ వెబ్సైట్లను ఆశ్రయిస్తున్నారు. పాత కాయిన్ల క్రయ విక్రయాలన్నీ ఎక్కువ శాతం ఆన్లైన్ వేదికగా జరుగుతున్నాయి. ఇందులో అమ్మేవారు నాణాలకు ఒక ధర నిర్ణయిస్తే కొనేవారు తమ కొనుగోలు ధరను చెబుతారు. ఇలాంటి వాళ్ళు దేశవ్యాప్తంగా ఉంటారు. వివిధ ట్రేడింగ్ కంపెనీలు అసోసియేట్స్ పేరుతో ఆన్లైన్ సైట్లలో తమ ఆఫర్ ధరలను పెడుతున్నాయి. ఆ ధరలతో పాటు వారు ఎటువంటి నాణాలను, నోట్లను కోరుకుంటున్నారో కూడా స్పష్టంగా చెబుతున్నారు. అయితే ఇదంతా కూడా అందరికీ అందుబాటులో ఉండదు. ఎవరైతే ఆయా వెబ్సైట్లలో రిజిస్టర్ అవుతారో వారు మాత్రమే ఈ వివరాలను చూడగలరు. ఇండియా మార్ట్, క్విక్కర్, ఎన్ మనీ, కాయిన్ బజార్ వంటి ఈ కామర్స్ సైట్లలో ఈ వ్యాపారం జోరుగా సాగుతుంది. దీని మీద ఆసక్తి ఉన్నవారు ముందుగా ఆయా వెబ్సైట్లలో అకౌంట్ను ఓపెన్ చేయాలి. తర్వాత ఎవరికి వారే ఓల్డ్ కాయిన్స్, కరెన్సీ నోట్లు అమ్ముతామనో, కొంటామనో, లేదా రెండూ చేస్తామనో వివరాలను తెలియపరుస్తూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత వారి వద్ద ఉన్న నాణాలను లేదా నోట్ల వివరాలను కోరుకుంటున్న విలువను తెలియజేస్తూ వివరాలను అప్లోడ్ చేయాలి. ఇవన్నీ ఒక ఐడి పేరుతో కనిపిస్తూ ఉంటాయి. ఆసక్తి ఉన్నవారు ఈ ఐడితో సంప్రదింపులు జరుపుతారు. ఇదంతా వారిద్దరి మధ్య ఉంటుంది. ఈ రోజుల్లో 1 రూపాయికి ఏమొస్తాయంటే 2 అర్ధ రూపాయలు వస్తాయి అనేది జోకర్. కానీ 1 రూపాయికి 10 లక్షల నుంచి 25 లక్షలు వస్తాయంటున్నారు ఓల్డ్ కాయిన్స్ ట్రేడర్స్. అయితే 25 లక్షలు పొందాలంటే ఆ నాణం కొన్ని అర్హత పరీక్షలు పాస్ కావాల్సి ఉంటుంది. అది సాధారణ నాణం కాకూడదు, పురాతన నాణమై ఉండాలి. ఏవైనా అరుదైన సంఘటనలు జరిగిన సంవత్సరానికి సంబంధించినదైనా అవ్వాలి. ఇదంతా వేలం పద్ధతిలో జరుగుతుంది. ఒక వెబ్సైట్లో 1913లో తయారైన 1 రూపాయి నాణం విలువ 25 లక్షల రూపాయలుగా చూపించింది. అయితే ఇది వెండితో తయారు చేసి ఈ నాణంపై విక్టోరియా రాణి బొమ్మ ముద్రితమై ఉండాలి అని కండిషన్ పెట్టారు. దీనిని విక్టోరియా కేటగిరీగా పిలుస్తారు. అలాగే మరో వెబ్సైట్లో 18వ శతాబ్దపు నాణం ధర 10 లక్షలు ఉంది. ఇది 1818 సంవత్సరం ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన నాణం. ఇలా రాగితో తయారు చేసి ఉండాలి. అలాగే దీనిపై హనుమంతుడి చిత్రం కూడా ఉండాలి. పాత రూపాయి, 10 రూపాయలు, 100 రూపాయలతో పాటు ఇతర పాత నోట్లకు కూడా మంచి డిమాండ్ ఉంది. ప్రస్తుతం పాత రూపాయి నోటు విలువ 45,000, పాత 100 రూపాయల నోటును క్విక్కర్లో 50,000కు అమ్మకానికి పెట్టారు. 1947 అంటే ఇండియాకి స్వాతంత్రం వచ్చిన ఏడాది నాటి రూపాయి నాణానికి 10 లక్షల రూపాయల వరకు అమ్ముతున్నట్లు ఈ వెబ్సైట్లో ప్రకటన ఉంది. వీటిని జాగ్రత్తగా గమనించి విక్రయాలు మొదలుపెట్టండి. 9658665525 అనే నంబర్కు చేసి మిగిలిన వివరాలు కనుగొనండి. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.